सर 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 కులదైవం నేను నమ్మిన దేవుడు వెంకటేశ్వర స్వామి ఆయన పాద పద్మాల చందనే పుట్టడం నా పూర్వజన్మ సుకృతం 2003లో ఆ రోజు నా పైన దాడి జరిగినప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారు అదే మరిగా ఎప్పుడు నేను వచ్చినా వెంకటేశ్వర స్వామిని ఒక పవిత్రమైన భావంతో ఒకటే కోరుకుంటాను ధర్మాన్ని కాపాడే బాధ్యతకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అదే ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చే ఆదేశం అందుకనే ఈరోజు నేను కోరింది ఈ రాష్ట్రానికి అన్ని విధాల సుఖం కలగాలని అన్ని విధాల మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రజల ఆరోగ్యం అదే మరిగా ప్రజల సంపద కానీ కష్టాలు కానీ పూర్తిగా తీర్చమని వెంకటేశ్వరం కోరుకున్నారు అదే సమయంలో వెంకటేశ్వర స్వామి పవిత్రత మనకు ఉండేదే పెద్ద ఆస్తి వెంకటేశ్వర స్వామి రాష్ట్రంలో ఆయన పవిత్రత కాపాడుకుంటే వెంకటేశ్వర స్వామి శాశ్వతంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఎప్పటికీ ఆశీర్వదిస్తూ ముందు చేసిపోయే అవకాశం ఉంటుంది ఆ పవిత్రత కాపాడడానికి అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ పవిత్రత కాపాడేదాని కోసం మరొకసారి పిలిపిస్తూ ఈరోజు నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం లేదు నేను మాట్లాడేది వెంకటేశ్వర స్వామి పవిత్రత అదే మరిగా అందరం కలిసి ఈ పవిత్రతను కాపాడుకుంటేనే మన సాంప్రదాయం ఈరోజు ఒకరోజు రెండు రోజులు కాదు ఇది మనకు వచ్చిన వారసత్వం ఈ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండడం కలియుగ దేవుడు ఈ తిరుపతిలో తిరుమలలో ఇక్కడ ఉండడం మనందరం దృష్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సు అందరికీ ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ మా అందరికి ఉంటాయని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు ఇవి మంచి పద్ధతులు కాదు మనిషి ఎప్పుడూ దేవుడు కాదు మనిషి మనిషే దేవుడు దేవుడే మనం అందరం కూడా నిమిత్త మాత్రమే నిమిత్త మాత్రులుగా ఉండే మనం దేవుని కంటే గొప్ప దేవునితోనే సమానం నేనే దేవుడు అని చేయడం చాలా తప్పు ఇక్కడ ఇప్పుడే కాదు ఇంత మునుపు కూడా కొన్ని అపవిత్రమైన కార్యక్రమాలు జరిగాయి ఏదైతే ఆరెంజ్ పింక్ డైమండ్ ఇవన్నీ కూడా అలాంటి అపవిత్రమైన సంఘటనలు జరిగినప్పుడు అలాంటి వ్యక్తుల్ని మళ్ళా పెట్టుకొని ఇంకా అపవిత్రం చేస్తే ఇది మంచిది కాదు ఇది ఒకరిద్దరికి సంబంధించిన విషయం కాదు కొన్ని కోట్ల మనోభావాలు ఆ మనోభావాల్ని కాపాడాలంటే మనం వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడితే ఆ మనోభావాలు కాపాడతాం ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం